మూడు పిల్లర్లు మాత్రమే కొట్టుకుపోయాయి. ప్రాజెక్ట్ మొత్తం డ్యామేజ్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారు. మార్చి 1న చెలో మేడిగడ్డకు బిఆర్ఎస్ పిలుపు. మంత్రి పొన్నంకు ఎంపీ బండి సంజయ్ సవాల్. కరీంనగర్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం సిద్ధమా అని ప్రశ్న. టీడీపీ జనసేన పొత్తు అనైతికం, వాళ్ల పొత్తు చిత్తైపోయింది, కార్యకర్తల ఆగ్రహావేశాలే నిదర్శనమన్న అంబటి. విజయవాడలో వైసీపీ కీలక సమావేశం, 2700 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరు, బూత్ లెవెల్ నేతలకు దిశానిర్దేశం. సింగనమల టీడీపీలో టికెట్ వివాదం, బండారు శ్రావణి పేరు ప్రకటించడంపై అసంతృప్తి, టూమ్యాన్ కమిటీ సభ్యులకు చంద్రబాబు పిలుపు. రాజమండ్రి రూరల్ సీటు కోసం కందుల దుర్గేష్ ప్రయత్నాలు, ఆయనకే టికెట్ కేటాయించాలని కార్యకర్తల డిమాండ్, దేవీచౌక్ సెంటర్ నుంచి పాదయాత్ర. మైలవరం టీడీపీలో కొత్త పంచాయతీ, తనకే టికెట్ కావాలంటున్న సుబ్బారావు, కృష్ణప్రసాద్ కు సహకరించాలన్న వసంత నాగేశ్వరరావు. రాజమండ్రిలో రేపు మెగా జాబ్ మేళా, 150 కంపెనీలు వస్తున్నాయన్న ఎంపీ భరత్, నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని పిలుపు. చేవెళ్లలో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు, 2 గంటలకు 2 పథకాలు ప్రారంభం, మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలకు శ్రీకారం. రాష్ట్రంలో 3 చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాట్లు, దావోస్ వేదికగా 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం, త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2 ప్రారంభిస్తామన్న రేవంత్. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ లీగల్ నోటీస్, దీపాదాస్ మున్షిపై నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం, 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. కార్వాన్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి, గుడిమల్కాపూర్ జైన్ మందిర్లో ప్రత్యేక పూజలు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, ఆల్మట్టి నుంచి 10 టీఎంసీలు నీరు తీసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతల వినతి. ప్రజావాణిలో సమస్యల పరిష్కారానికి జిల్లా కమిటీలు, కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు, సభ్యులుగా పోలీసులు, రెవెన్యూ అధికారులు. ఎమ్మిగనూరు టీడీపీలో టికెట్ వార్, తెరపైకి బీసీ అభ్యర్థి డాక్టర్ సోమనాథ్, తనకే టికెట్ అంటున్న జయా నాగేశ్వర్. నూజివీడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు, టీడీపీలో చేరిన ఎమ్మెల్యే పార్థసారథి, సీఎం జగన్ ను కలిసిన ముద్రబోయిన. సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరం, వైసీపీ బరితెగింపునకు ఈ దాడే నిదర్శనం, చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న అచ్చెన్నాయుడు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే ఛాన్స్, ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో దిగే అవకాశం, ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. బాసల ట్రిబులైటీలో గంజాయి కలకలం, పట్టుబడ్డ 2 విద్యార్థులు, ఘటనపై క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు. 3వ రోజు కొనసాగుతున్న టీవీ 9 కాన్క్లేవ్, ప్రధాన పార్టీ నేతల చర్చలు, దేశంలోని పరిస్థితులపై అభిప్రాయాలు.